కిన్నెరలకు సంబంధించి ఎన్నో రహస్యాలు మనకు తెలియనివి ఉన్నాయి. వారు వీరు రోజువారీ జీవితంలో ఏం చేస్తూ ఉంటారో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో అన్ని రహస్యంగానే ఉంటాయి. రామాయణం ప్రకారం ఒకనాడు శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్న సమయంలో ప్రజలందరికీ వీడుకోలు పలుకుతూ, సమస్త ఆడవాళ్లు మగవాళ్లు పిల్లలు ఇళ్లకు వెళ్ళిపోండి అని, మా వెనక ఎవరూ రావద్దని చెప్పి వెళ్ళిపోతారు. 11 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తిరిగి రాగా అక్కడ కిన్నెరలు కనిపిస్తారు. వారిని చూసిన రాముడు, మీరు ఇక్కడే ఉన్నారేమని అడగగా, మీరు వెళ్లమని చెప్పలేదు కదా అని అన్నారట. వారి భక్తికి పరవశించిపోతాడట రాములవారు. ఇలా కిన్నెరల భక్తికి రాముడు కూడా మయమర్చిపోతాడు. కిన్నెరలు వారి పూర్తి జీవనశైలి ఎంతో రహస్యంగా ఉంచుతారు. వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలైనా మిగతా ఎటువంటి విషయాలైనా కూడా ఎంతో రహస్యంగా జరుపుకుంటారు. వీరిని దైవాంశికులు అని కూడా అంటారు. వీరిలో ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక శక్తి ఉంటుంది. కిన్నెరలు ఎవరైనా చనిపోతే వారు ఎవరికీ తెలియనియరట. అర్ధరాత్రి తీసుకువెళ్లి దహన సంస్కారాలు చేస్తారంట. అలాంటి సమయంలో వారిని చూసి ఎంతో పుణ్యం లభిస్తుందట. చూసిన వారికి మోక్షం ప్రసాదిస్తారట. వారికున్న ఆర్థిక సమస్యలు దూరం చేసి ధనవంతులను చేస్తారట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.